हाई फ्रेंड्स वेलकम टू माय चैनल भवानी श्रीनिवास तेलुगु व्लॉग्स। फ्रेंड्स इंका एवरैना गानी सब्सक्राइब चेसुकोपोते ना चैनल नी तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी। अलागे पक्कन उन्न बेल आइकॉन ऑल मीद हिट चेयंडी फ्रेंड्स, ना न्यू नोटिफिकेशन्स मी वरकु वस्तायी। ई रोजु वीडियो वच्चेसी पालक एग् ना स्टाइल एला तयारु चेस्तानन्नदि मीकु ई वीडियोलो चूपिंचबोतुन्नानु फ्रेंड्स। मीकु नच्चिते गनुक तप्पकुंडा मीरु कूडा ट्रई चेयंडी। ఇలా ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలన్నమాట. ఆ తర్వాత మనము ఈ పాలకూర ఉంది కదా దీన్ని యాడ్ చేసుకోవటమే. సన్నగా తరిగి పెట్టిన పాలకూర నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ పాలకూర కూడా ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేస్తున్నాను అన్నమాట. దీన్ని కొంచెం లైట్ గా ఫ్రై చేసుకొని మొత్తం కర్రీలోకి మిక్స్ చేసుకోవటమేనమాట. మీకు నచ్చితే గనక ఒకవేళ స్టార్టింగ్ లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు అన్నమాట. అలాగే కర్రీ మొత్తం ఒక వైపు కానేసి ఇలా ఎక్స్ ఉన్నాయి కదా వీటిని 3x తీసుకున్నాను ఇక్కడ ఇలా వేసేసుకోవటం. ఆ నెక్స్ట్ వచ్చేసి వీటి మీద కొంచెం అంత salt యాడ్ చేసుకోవాలి. salt యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. ఒక అది కూడా ఒక 1 మినిట్ 2 మినిట్ అన్నమాట. ఇదొచ్చేసి ఆఫ్ బాయిల్ లాగా అయ్యేంత వరకు కదిలించకూడదు. ఇలా మూత పెట్టానుకో ఆఫ్ బాయిల్ అవుతుందన్నమాట. దీన్ని నెక్స్ట్ టర్న్ చేసుకోవటమే అన్నమాట. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా పాలకూర ప్లస్ ఇలా ఎగ్ ని మొత్తం మిక్స్ చేసుకోవటమే. మిగతా ఇంగ్రీడియన్స్ యాడ్ చేసుకోవటమే. ఎలా ఉంది? చాలా సింపుల్ గా ఉంది కదా. ఈ విధంగా లాస్ట్ లో కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఫ్రెండ్స్. చూసారా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా నేను ఎలా సర్వ్ చేసుకున్నాను. బై ఫ్రెండ్స్, టేక్ కేర్.